వెల్కమ్ టు అవర్ ఛానల్ కాకి ఇంటి ముందు గట్టిగా అరిస్తే ఏం జరుగుతుంది కాకి తలపై తనితే అశుభమా మరి కాకి అరిస్తే కాకి ఇంటి పరిసరాల్లోకి వచ్చినప్పుడు ఏ ఆహారం పెడితే ధనలక్ష్మి అనుగ్రహిస్తుంది ఎటువంటి వివరాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం శరీరం రంగు నల్లగా ఉంటే కాకిలా నల్లగా ఉంది అని అంటారు అదే గట్టిగా గోల చేసి అరిస్తే కాకిలా అరుస్తున్నావు ఎందుకు అరుస్తున్నావు అని మందలిస్తూ ఉంటారు కాకి తలపై తనితే దోషమని చాలా మంది బెంబెలెత్తిపోతూ ఉంటారు మరొక వైపు కాకిని పితృదేవతలకు ప్రతినిధిగా కూడా పిలుస్తూ ఉంటారు ఇంటి దగ్గర గోడపై వాలి కాకి అరిస్తే ఇంటికి బంధువులు వస్తారేమోనని చాలా మంది నమ్ముతూ ఉంటారు కానీ కాకి బంధువులు వచ్చే విషయాన్ని ముందుగా పసిగడుతుందా అనే సందేహం చాలా మందికి అరుస్తుంది చాలా మందికి ఉంటుంది కాకి అరుపు రామాయణంలో కూడా ఒక కథ ఉంది ఆంజనేయుడు సీతమ్మను వెతుక్కుంటూ లంకకు వెళ్తాడు అతడు సీతమ్మ దగ్గరకు రాగానే చెట్టు మీద ఉన్నటువంటి పక్షి గట్టిగా అరుస్తుంది అలా అది ఆంజనేయుడు వచ్చినటువంటి వార్తను సీతమ్మకు తెలియచేసిందని ఈ నమ్మకం పుట్టుకొచ్చింది అంతేకాదు ఆంజనేయుడు రావటంతో సీతమ్మకు శుభవార్తే కదా కాబట్టి కాకి అరిస్తే శుభవార్త వస్తుంది అని నమ్ముతూ ఉంటారు అదేవిధంగా కాకి తలపై తన్నితే మాత్రం భయపడిపోయేంత అపనమ్మకం కూడా ఉంది కాకి శని యొక్క వాహనం కాబట్టి కాకి తలకు తగిలితే శని దోషం జరుగుతుందని యముడి యొక్క రాకకు సంకేతము అని భయపడుతూ ఉంటారు కాని దీనికి అంతగా భయపడాల్సినటువంటి అవసరం లేదని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు అప్పటికి మీకు భయంగా ఉందంటే చక్కగా శివాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి అభిషేకం చేయించుకోండి దోషమంతా కూడా పోతుంది అనారోగ్యానికి గురైతే కనుక వైద్యలో వద్దకు వెళ్లి చూపించుకుంటే సరిపోతుంది ఇక కాకి ఇంటి ముందు పదే పదే అరిస్తే దేనికి సంకేతము జంతువులు పక్షులు హిందూ సాంప్రదాయంతో అనేక నమ్మకాలు కలిగి ఉంటాయి మనం ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడు కొన్ని జంతువులు ఎదురైతే ఉంటుందని మరికొన్ని జంతువులు ఎదురైతే అశుభం కలుగుతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు అదే విధంగా కాకి గురించి చాలా విషయాలే ఉన్నాయి మన పూర్వీకులు చెప్పిన దాని ప్రకారము మనిషి యొక్క జీవితము కాకితో ముడిపడి ఉంటుందని విశ్వసిస్తూ ఉంటారు అదే విధంగా చనిపోయినటువంటి పూర్వీకులు కూడా కాకి రూపంలో తిరుగుతూ ఉంటారని నమ్ముతూ ఉంటారు కూడా మనం వెళ్ళేటప్పుడు కాకి వచ్చి గట్టికారిస్తే మీరు చేపట్టబోయేటటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు అని సంకేతము నీళ్లు నిండిగా ఉన్నటువంటి కొండపైన ఎవరైనా కాకిని చూస్తే వారు త్వరలోనే ధనవంతులు అవుతారని జ్యోతిషిని నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు నోటితో కాకి ఏదైనా పట్టుకుని దానిని మనిపైన మనిషిపైన పడేస్తే అది అశుభానికి సంకేతమని తెలియజేస్తూ ఉన్నారు ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి